ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రతిదినం అభిషేక స్వరం అనే కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారని, మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీలో చాలామంది ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ప్రభు చేయి విడిచిపెట్టడం నేను ఎప్పుడూ చూచి ఉండలేదని దావీద్ చెప్తాడు. నీతిమంతులు ఎడవబడట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవము, అంటే మన భారతదేశం మొత్తం కూడా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటూ ఉన్నారు. బ్రిటిష్ వారి పాలన నుండి మన దేశం విడిపించబడి మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం, ఆ హక్కు దొరికిన రోజు ఈరోజు. ప్రియులారా, బ్రిటిష్ వారి పాలన ఎలా ఉండేదంటే, వారు ఒక రాజులుగా ఉండేవారు. వారు చెప్పిందే మన దేశంలో జరుగుతూ ఉండేది. ఆ సమయంలో కొంతమంది దేశభక్తులు వారందరూ కలిసి పోరాడి ఈ రీతిగా స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. ప్రియులారా, ఆనాటి కాలంలో అయితే వారు చెప్పిందే జరుగుతూ వచ్చేది, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని ఈరోజున ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకుని రావటం జరిగింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే మనకి ఒక స్వాతంత్ర్యం కావాలి, మనకి విడుదల కావాలి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మీకు చూపిస్తాను. కొలసీ పత్రిక 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యాన్ని గురించి పౌలు భక్తుడు ఇక్కడ కొలసీ సంఘముతో రాస్తా ఉన్నాడు. ఏంటి అది అంటే, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మనలను, అంటే భూమి మీద మానవులుగా జీవిస్తున్న మనందరినీ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, లోకంలో రెండే అధికారాలు ఉన్నాయి. 1, అంధకార సంబంధమైన అధికారం, అది చీకటి శక్తుల చేతికి అప్పగించబడ్డ, సాతాను చేతికి అప్పగించబడ్డ, అది సాతాను యొక్క రాజ్యం లేక సాతాను యొక్క అధికారం. దానిలో అయినా మానవుడు ఉండాలి. లేకపోతే రెండవది ఏంటి అంటే, దేవుని రాజ్య నివాసులు. ఇక్కడ వీళ్ళు స్వాతంత్ర్యం పొందినవారు, ఇక్కడ వీరు అధికారములో ఉన్నవారు కాదు, అధికారము పొందినవారు. అధికారములో ఉండటం, అధికారం పొందటం చాలా తేడా ఉంది. ప్రియులారా, అంటే ఇప్పుడు ఒక రాజుగారి క్రింద అణిచివేయబడుతూ బానిసలుగా జీవిస్తున్న వ్యక్తులు అధికారములో ఉన్నవారండి. ఇప్పుడు అదే రాజుగారికి కుమారుడుగా ఉన్న వ్యక్తి అధికారము పొందిన వ్యక్తి. అంటే ఒక బానిసకి ఒక కుమారుడికి చాలా తేడా ఉంది. ప్రియులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే, అంధకార సంబంధమైన అధికారము నుండి మనందరినీ విడుదల చేశాడు. ఇప్పుడు ప్రశ్న, అసలు ఈ అంధకార సంబంధమైన అధికారములోనికి మానవుడు ఎందుకు పోయాడు, మనం ఎందుకు పోయాం అని ఆలోచిస్తే, మనం ఒక్కసారి ఈ అధికారం సాతానుకి ఎక్కడి నుంచి దొరికింది అని కానీ మనం వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రియులారా, మన మొట్టమొదట మానవుడు ఆదాము హవ్వల్ని దేవుడు చేశాడు. దేవుడు వారిని చేసినప్పుడు ఎలా చేశాడు? వారి మీద ఏ అధికారాన్ని పెట్టలేదు, వారిని స్వతంత్రులుగా దేవుడు చేశాడు, కుమారులుగా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 2:38 వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది.
కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది. అంటే దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఎలాగైతే దేవుని కుమారుడో, ఆదాము కూడా దేవుని కుమారుడు. ప్రియులారా, అయితే అలాగూ దేవుడు చేశాడు. ఆదాముని హవ్వని అలాగే చేశాడు. వాడిని బానిసలుగా చేయలేదు, అధికారము పొందిన వ్యక్తులుగా చేశాడు. అధికారము క్రింద ఉండే వ్యక్తులుగా చేయలేదు. ఆ పరిస్థితుల్లో వారు స్వేచ్ఛగా ఏదేని తోటలో జీవిస్తూ ఉన్న కాలం ఆ కాలం. దేవుని మహిమనే వస్త్రములుగా ధరించిన వారుగా ఉన్నారు వారు. వారికి అప్పుడు మనం వేసుకున్న ఇలాంటి బట్టలు లేవు. వారు దేవుని మహిమను వస్త్రముగా ధరించారు. వారి బాడీని కప్పినది దేవుని మహిమ. తెల్లటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నారు. దేవుడు ఏమైతే ఉన్నాడో దేవునిలా, ఆల్మోస్ట్ అలా క్రియేట్ చేశాడు దేవుడు మానవుడైన ఆదాముని హవ్వని. ప్రియులారా, దేవునితో సమానంగా చేశాడు. ఏదో కొంచెం తక్కువనిగా చేశాడు, కానీ ఇంచుమించు దేవుడెంతో అంతగా చేశాడంట. అయితే అలా ఉంటున్న మానవులు చాలా కాలం ఏదైనా తోటలో సంతోషంగా ఉన్నారు. దేవుడు ఆ తోటలో రకరకాలైన ఫలవృక్షాలు వీరు తినటానికి ఇచ్చాడు. వాటితో పాటు దేవుడు ఏమిచ్చాడంటే జీవవృక్ష ఫలము అనే ఒక చెట్టునిచ్చాడు. తినండి, ఈ పండు తినండి. ఈ పండు తిన్నవాడు ఎప్పటికీ చచ్చిపోడు. ఈ పండు తిన్నవాడికి ఎప్పటికీ మరణం రాదు. తినండి ఈ పండు అని దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఆ పండు తింటున్నారు, జీవవృక్ష ఫలం తింటున్నారు, మిగిలిన అన్ని చెట్ల ఫలాలు తింటున్నారు. అదే సమయంలో ఆ తోటలో, తోట మధ్యలో ఓ చెట్టు ఒకటి నాటబడి ఉంది. అదేంటంటే మంచి చెడు తెలివినిచ్చే చెట్టు. ఆ ఒక్కటి మాత్రం మీరు తినద్దు అని దేవుడు చెప్పాడు. పురిలారా, అయితే ఆదాము హవ్వలు అసలు ఆ చెట్టు వైపు కూడా చూడలేదు. దాన్ని తినటం కాదు, అసలు దాని వైపు కూడా చూడట్లేదు. వీళ్ళు ఆ దారి గుండా వెళుతున్నారు అనుకో, ఆ చెట్టు కనబడింది అనుకో, వీళ్ళు అంటారు ఇది మాది కాదు, దేవుడు ఇది మాకు ఇవ్వలేదు, ఇది మాది కాదు, దేవుడు ఇవ్వలేదు, కాబట్టి దీని వైపు కూడా మేము చూడకూడదు, దీన్ని మేము ముట్టకూడదు అనుకుంటూ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయేవారు. అలా నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్న కాలంలో అదే తోటలోనికి ఒకడు వచ్చాడు, సాతాన్. వాడు పాము రూపంలో వచ్చాడు, అంటే స్నేహితుల రూపంలో వచ్చాడు. ఆదాము హవ్వలకి ఫ్రెండ్స్ ఎవరు ఏదైనా తోటలో అంటే జంతువులు, పక్షులు, ఇవేనండి ఆదాము హవ్వలకి ఫ్రెండ్స్. ఏనుగు, సింహం, పులి, కుక్క, నక్క, పాము, ఇవన్నీ కలిసి మాట్లాడుకుంటూ ఉండే. ఆ కాలంలో పాముకి కాళ్ళు ఉండే, పాము కాళ్ళతో నడిచేది. పాము కూడా ఒక జంతువుగా క్రియేట్ చేయబడింది. పాము అలా కాళ్ళతో నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఈ సాతాను ఆదాము హవ్వల దగ్గరికి ఏ రూపంలో వచ్చాడంటే స్నేహితుడి రూపంలో వచ్చాడు. జాగ్రత్త, అందుకే మీ స్నేహం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సాతాను గాడు మీ స్నేహితుల రూపంలో వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఆదాము హవ్వలని శోధించటానికి సాతాను ఏ రూపంలో వచ్చాడంటే స్నేహితుడి రూపంలో పాములాగా వచ్చాడు. పాము వచ్చి పాము మాట్లాడుతుంది అనుకుంటున్నారు వీళ్ళు, అందుకే అవ్వమ్మ పాముతో మాట్లాడింది, లేకపోతే అసలు పాముతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అదే సాతాను అని కానీ తెలిస్తే పొరపాటున కూడా హవ్వమ్మ మాట్లాడదు. సాతాన్తో మనం ఎవరైనా మాట్లాడతామా? మనం ఎవరైనా ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ అదే సాతాను మన స్నేహితుల రూపంలోనో, మనం ప్రేమించే వ్యక్తుల రూపంలోనో వచ్చి వాళ్ళ మనస్సుల్లో దూరి మనకేమైనా చెడ్డ ఆలోచన చెప్తే ఖచ్చితంగా వీళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మనం అలా చేసి మోసపోయే ప్రమాదం ఉంటా ఉంటుంది. సాతాను జిత్తులు మరి నక్కలంటాడు, అందుకే వాడు పాము రూపంలో వచ్చాడు, స్నేహితుడి రూపంలో వచ్చాడు. వచ్చి అవతోటి మామూలుగా మాట్లాడుతూ ఒక మాట కలిపాడు. అదేంటి అంటే ఈ తోట చెట్ల ఫలములలో దేవుడు దేన్నన్నా తినద్దన్నాడా అని అడిగాడు. చాలాసార్లు నాకు మనసులో ఇదో ప్రశ్నగా ఉండింది. అదేంటంటే అసలు అవ్వ పాముతో ఎందుకు మాట్లాడింది? పరాయి వ్యక్తితో మాట్లాడకపోతే ఈ శోధనలు రావు కదా, పరాయి వ్యక్తితో మాట్లాడబట్టే కదా ఈ శోధనలు వచ్చినాయి అనుకున్నాను. ఇప్పుడు ఈ పాము ఎవడంటే ఇడు పరాయుడు కాదు,
ఈ తోటల్లో ఉన్నవాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, ఒక జంతువుగా సృష్టించబడినవాడు, ఆడిని అడ్డం పెట్టుకొని వచ్చాడు సాతాను గాడు. ప్రియులారా, హవ్వ పామేదో అడుగుతుంది అనుకున్నారు. ఎందుకంటే తోటలో తిరుగుతున్నారు అందరూ, తోటలో స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు పాము కూడా ఒకవేళ అదేదన్నా తినకుండా ఉండటానికి, జాగ్రత్త పడటానికి అన్నట్లుగా, మనవాళ్ళు కొంతమంది విశ్వాసులు ఎంత అమాయకులంటే ఎదుటోడు మోసంతో అడుగుతున్నాడో ఏ మనస్సుతో అడుగుతున్నాడో గ్రహించరు, కానీ వీళ్ళ ఇంట్లో ఈ అన్ని వీళ్ళ రహస్యాలన్నీ చెప్పేస్తారు వాళ్ళతోటి. లాస్ట్కి ఆడేళ్ళ మోసం చేసిన రోజున వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సర్పం అవ్వమ్మతో మామూలుగా మాట్లాడుతుంది, ఈ తోట చెట్టులో తిన్నాన దేవుడు తినదన్నాడా అంటే, అవ్వ మామూలుగా చెప్తుంది అన్నీ తినచ్చు దేవుడిచ్చాడు కానీ అదిగో ఆ ఒక్క చెట్టు మాత్రం తినద్దన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు సర్పం అంటుంది, లేదు లేదు అది తింటే మీరు దేవతల వలె ఉంటారు అని ఆమె చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, సాతాను మనకు లేని దానిని, పొరపాటును కూడా వాడు ఇవ్వలేడు, వాడికి చేత కాదు. హీ ఈజ్ నాట్ ఏ క్రియేటర్, వాడు సృష్టించే శక్తి కలిగిన వాడు కాదు సాతాను. ఉన్నదే ఇవ్వగలడు, అంటే దేవుడిచ్చినదే మనకి ఇవ్వగలడు, కానీ దేవుడు మనకు ఇవ్వనిది సాతాను తీసుకువచ్చి ఇవ్వటం వాడికి చేత కాదు, వాడి వల్ల కాదు. ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చినదే వాడు మనకి ఏదైనా చెప్పేది. ఇప్పుడు దేవుడేమో ఆదాము అవ్వాలని ఎలా చేశారంటే, ఉన్నతమైన మహిమతో దేవునితో సమానంగా చేశారు. కానీ ఇప్పుడు సాతాను ఈ అవమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమని చెప్తాడంటే, ఇప్పుడు మీరు ఈ పండు తింటే మీరు దేవతల వలె అయిపోతారు, అంటే దేవదూతల వలె అయిపోతారు అంటున్నాడు. కానీ వాస్తవానికి దేవదూతలు అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వీళ్ళు ఎవరు అంటే దేవునితో సమానంగా ఉన్నవారు, దేవుని మహిమను కలిగిన వారు. దేవుని మహిమకి దేవదూతల మహిమకి చాలా తేడా ఉందండి. దేవుడేమో అంత గొప్ప మహిమని చేశాడు ఆదాము అవ్వలకి, కానీ ఈ సాతాను వచ్చి అంటాడు ఇదిగో ఇది ఇస్తాను నేను అంటాడు. అసలు వీడిచ్చేదానికి దేవుడిచ్చేదానికి ఎంత తేడా ఉంది ప్రియులారా. నిజంగానే లోకంలో సంతోషం విషయంలో కూడా మీరు గమనించండి, సాతాను రకరకాలైన పద్ధతుల్లో దురలవాట్లు ఇచ్చే సంతోషానికిని, మారు మనస్సు పొంది పరిశుద్ధతలో ఆనందిస్తూ దేవుని యొద్ద పొందే సంతోషానికిని చాలా తేడా ఉంది. దేవుడేమో నిండైన సంతోషం ఇస్తాడు, కానీ సాతానేమో కొంచెం కొంచెం ఇస్తాడు. కానీ ఇదే ఎక్కువగా వాడు చూపిస్తూ ఉంటాడు, దేవునిది ఎక్కువగా మనకు కనబడకుండా మన గుడివరుగా చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడైతే అవ్వమ్మ ఆ సాతాను మాటలు విన్నదో, ఈవిడ మనస్సు కల్మషం అయిపోయింది. పౌలు భక్తుడు అందుకే కొరింథీ పత్రికలో రాస్తూ ఒక మాట చెప్తున్నాడు, అదేంటంటే హవ్వ మోసపుచ్చబడింది, మోసపోయింది. సాతాను మోసం చేశాడు అవ్వని. రెండు, ఆమె మనస్సు చెరపబడింది అంటాడు. అంటే ఇప్పుడు అప్పటి వరకున్న ఆ నిష్కల్మషమైన మనస్సు తొలగిపోయింది. ఇప్పుడు ఏ మనస్సు వచ్చిందంటే, ఏంటి నిజమా, వీడు చెప్పిందే నిజమా, ఈ పండు తినాలా, ఈ పండు తింటే మేము ఇలా అయిపోతామా, దేవుడు మమ్మల్ని తినద్దని ఆంక్షలు పెట్టాడా, అది తింటే అంత సంతోషమా, అది తింటే అంత ఆనందమా, అది తింటే అంత పరవశం అయిపోతామా, అది తింటే మనం దేవతల వల్ల అయిపోతామా, మరి దేవుడు తినద్దని చెప్పాడా అనుకుని తనలో తాను కలవరపడటం ప్రారంభించింది. ప్రియులారా, పాపం ఒక వ్యక్తి హృదయంలో మొట్టమొదట కలవరాన్ని తీసుకుని వస్తుంది. మీరు గమనించండి, ఎవరినైనా గమనించండి, ఒకవేళ మీరు పాపంలో పడిన వారైతే మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మొట్టమొదట నీ హృదయం కలవరంతో నింపబడిపోయింది. ఈవిడ హృదయం కలవరపడిపోతుంది. ఈ కలవరములో ఏమేం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి తినాలా అనుకుంటా ఆ రోజు ఆ తోటలో మధ్యగా వెళ్తుంటే, ఇప్పుడు ఆ చెట్టు ఈమెను ఆకర్షిస్తుంది, రా రా నా దగ్గరకు రా అన్నట్లుగా పిలుస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు వైపు చూస్తుంటే ఆ పండు ఆకర్షిస్తుంది. ఆ పండు అంట అవ్వమ్మకి ఎలా కనబడుతుందంటే, కన్నులకు అందమైనది గాను, చూపునకు రమ్యమైనది గాను, వివేకమిచ్చు రమ్యమైనది గాను, ఆహారమునకు మంచిదిగా కనబడుతుందంట. అంటే అసలు ఇంత మంచిది ఇంకెక్కడ లేదు అన్నట్లు అనిపిస్తుందంట, ఇంత అందమైనది ఇంకెక్కడ లేదు అనిపిస్తుందంట. చాలామంది యవనస్తులు ఇవే తలంపులతో మోసపోయి
ప్రేమలో పడిపోతున్నారు. ఇంత మంచి అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి ఇంకెక్కడ దొరికిద్ది అని సాతాన్ గారు ఈ అబ్బాయి మనసులో పెట్టేస్తాడో చెడ్డ తలంపు. ఇంకంతే, ఈ అబ్బాయి ఇప్పుడు అమ్మాయికి బానిస అయిపోతాడు. ఇక అమ్మాయి చుట్టూ తిరుగుతాడు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని. ఆడపిల్లలు కూడా అంతే. ఇలాగు ప్రియులారా, మనస్సులు సాతాను చెరుపుతూ ఉంటాడు. యవనస్తులారా జాగ్రత్త, మీ మనస్సులు చెరపబడకుండా కాపాడుకోండి. మీరు దేనిని ఆలోచించొద్దు. దేవుడు అనంత జ్ఞాని. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, అంధకార సంబంధమైన అధికారంలో మనం పడకుండునట్లుగా మంచి చెడు ఆ తెలివినిచ్చే దాని వైపు మీరు వెళ్ళద్దు. మీరు మంచి ఆలోచించొద్దు, చెడు ఆలోచించొద్దు. ఎందుకంటే మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి నిర్ణయం తీసుకునేంత వయస్సు మీది కాదు, మీకు తెలియదు. కాబట్టి మీరు అలా ఆలోచించొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, సాతానేమో నీకు తెలుసు నువ్వు చేయగలవు, నీకు అర్థమైద్ది అని మనం మంచినే తీసుకుందాం, చెడును మనం తీసుకోవద్దు అని మనం ఏదో చెడును గ్రహించి చెడును తొలగించుకునేవారుగా మనం ఉండున్నట్లుగా సాతను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మన మనస్సులు చెరపబడకుండా మనం చూసుకోవాలి. ఈ లోకంలో కూడా మంచి చెడు మిక్స్ అయింది. దేన్నైనా మీరు చూస్తే మీరు ఎక్కువ చెడు వైపు ఆకర్షించబడతారు, కానీ మంచి వైపు ఆకర్షించబడలేరు ప్రియులారా. ఇప్పుడు అవ్వమ్మ ఆ పండు వైపు ఆకర్షించబడుతుంది. అది చెడు కాదా? దేవుడు తినద్దు అని చెప్పాడు కదా, అది ఒక ఆజ్ఞ కదా, దాన్ని మేరకూడదు కదా. కానీ ఇప్పుడు తోట చెట్లలో ఉన్న ఏ పండు కనబట్టలా, జీవవృక్ష ఫలం కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పండే కనబడుతుంది. మంచి చెడు తెలివినిచ్చే ఈ పండు నేను తినాలి అని ఈవిడ మనస్సులో ఒక శోధన కలుగుతుంది, ఒక బలమైన ప్రేరేపణ కలుగుతూ ఉంది. పాపం అదే ప్రియులారా, మొట్టమొదటి తలంపుల్లో పాపం ప్రారంభమైపోతుంది ప్రియులారా. ఇక అక్కడి నుంచి మనిషిని బానిసగా చేసేస్తుంది. పాపము చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు, పాపమునకు బానిస అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ మనస్సుని సాతాను పట్టేశాడు. ఏ తలంపుతో పట్టేశాడంటే, ఆ పండు నేను తినాలి, అది తింటే ఎలా ఉంటుందో నేను చూడాలి. ఇది పట్టుకుందండి ఈవిడ అంతే. అది తింటే ఎలా ఉంటుందో నేను చూడాలి. ఈ తలంపు ఈమెను గట్టిగా పట్టేసింది ప్రియులారా. ఇంకంతే, ఇక ఈమె శోధించబడటం ప్రారంభించింది ప్రియులారా. అందుకే మీ మనస్సులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడ్డ వాటిని వినకూడదు, చెడ్డ వ్యక్తుల స్నేహాలు మనం చేయకూడదు. అలా చేస్తే అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. ఇప్పుడు హవ్వమ్మ రోజు ఏమో ఆ తోటలో తిరుగుతుంటే ఈ చెట్టు పొరపాటును కూడా కనిపించేది కాదు, దీని వైపు కూడా చూసేది కాదు, మిగిలినవన్నీ చూసేది. జీవవృక్ష ఫలాలు తినేది చక్కగా, మిగిలినవన్నీ తింటూ ఉండేది. ఇప్పుడు అవేవి కనిపించట్లేదు, కేవలం ఈ ఒక్కటే కనబడుతుంది. ప్రియులారా, పాపంలో పడ్డ వ్యక్తికి కూడా ఇప్పుడు పాపం ఒక్కటే కనబడుతుంది, అదే లోకం అన్నట్టు. ఇక అది తప్ప ఇంకా ఏది కనిపించదు. అదే పాపము కన్నులకు గ్రుడితనం కలగ చేయటము అంటే ఇదే ప్రియులారా. మనోనేత్రాలు మూసేస్తాడంట సాతాను గారు. ఇక దేవుని వాక్యం యొక్క ప్రకాశం, ఆ సువార్త ప్రకాశం ప్రకాశించదట వీరి జీవితంలో. జీవవృక్ష ఫలం గొప్పదా, మంచి చెడు తెలివినిచ్చే ఫలం గొప్పదా అంటే జీవవృక్ష ఫలమే గొప్పది. కానీ ఇప్పుడు అది కనిపించట్లే వీళ్ళకి. ఇలాగే ఆత్మీయులు చాలామంది ప్రియులారా, ఒకప్పుడు ఎప్పుడు పాటలు పాడుకోండి, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు నమ్మకంగా జీవించేవారు, మందిరంలో పరిచర్య అంటే ముందుండేవారు. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏదో ఒక్కటే కనబడుతుంది, అది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, లాగేస్తుంది సాతాను. ఇదేనండి అంధకార సంబంధమైన అధికారం. Rom 3:23లో చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, పాపం చేసే నీవు ఎక్కడున్నావంటే అంధకార సంబంధమైన అధికారంలో చిక్కుబడి ఉన్నావు, పట్టబడి ఉన్నావు. సాతాను నిన్ను పట్టేశాడు, గాలం వేశాడు, ఆ గాలంలో గుచ్చబడ్డావు, ఒక వల వేశాడు, ఆ వలను పట్టబడ్డావు. ఇప్పుడు నిన్ను పట్టుకొని తీసుకెళ్తున్నాడు, నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిన దాకా విడిచిపెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే కేకలు వేయటం ప్రారంభించాలి. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా ఈ అధికారం నుండి నన్ను విడిపించు అని నువ్వు మొర్రపెడితే ప్రభు నిశ్చయంగా నిన్ను విడిపిస్తాడు. ప్రియులారా, హవ్వ శోధన తట్టుకోలేక తన మనస్సులో
చెరపబడింది కదండి తన మనస్సు, నిష్కల్మషంగా నెమ్మదిగా ఉండాల్సిన మనస్సు ఇప్పుడు ఆ పండు వైపు ఆకర్షించబడి లాగేస్తుంది కదా. అదే మనస్సు చెరపబడటం అంటే అదే ప్రియులారా, ఆ పండు వైపు లాగేస్తుంది, ఇక తట్టుకోలేక ఒకరోజు వెళ్ళిపోయింది, దాన్ని పట్టుకుంది, తీసుకుంది, కోసుకుంది, తినేసింది, అయిపోయింది. తినేసి ఇవి తింట మాత్రమే కాదు, ఇవికంట చాలా టేస్టీగా అనిపించిందంట. నిజంగా ప్రియులారా, ఎంత అజ్ఞానం అంటే పాపం కొంతమందికి భలే మధురంగా అనిపిస్తుంది. అది తీసుకుని తిని బాగుంది, ఇంత ఆనందం మిస్ అయిపోయాం మనం, దేవుడు మనకి ఇవ్వలేదు అంటే దేవుడు అన్యాయస్తుడా? కొంతమంది దేవుడు ఇవ్వని వాటిని పోరాడి తెచ్చుకుందాం అనుకుంటూ ఉంటారు. దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా మంచి దేవుడు, మనకి మేలైంది ఇస్తాడు, కానీ మనకు కీడు చేసేదో, మనల్ని బాధ పెట్టేదో, మనల్ని దేవుడి నుండి దూరం చేసేదో దేవుడు ఇవ్వడు. మనల్ని శత్రువు చేతికి దేవుడు ఎలా అప్పగిస్తాడండి? ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఇవ్వందని మనం ఎప్పుడు కోరుకోకూడదు. కానీ ఇప్పుడు అవ్వమ్మ పండు తిని ఇంత మంచి పండు దేవుడు మనకి ఇవ్వలేదు, దేవుడు మనల్ని మోసం చేసాడు అన్నట్లుగా ఇప్పుడు అది తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది. ఆదాం కూడా తీసుకొని తిన్నాడట, ఇద్దరు తినేశారు. అంతే, ఒక క్షణంలో జరిగిన పని ఏంటంటే అప్పటి వరకు వీరికి ఉన్న మహిమ వెళ్ళిపోయింది. సాతాన్ ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు దేవతల వలె అవుతారు అన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోయారంటే దేవతలు కాదు, మనుషుల కంటే కూడా తక్కువగా అయిపోయారు. అంటే దేవుడు మనిషిని మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేసి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, దేవునితో సమానముగా ఉండే వ్యక్తిగా దేవుడు చేశాడు. అది నరులు అంటే ఇప్పుడు అక్కడి నుంచి మట్టి మానవుడి స్థితికి వచ్చేసాడు. ఆఖరికి తన సిగ్గును తను కాపాడుకోవటానికి ఏం చేయాలో అర్థం కాక ఆ తోటలో ఉన్న ఆకులు తెచ్చుకొని వాటిని వస్త్రాలుగా కప్పుకోవాల్సిన అటువంటి నిస్సహాయమైన పరిస్థితి ఏర్పడింది. చూసారు ఎంత బాధాకరం ప్రియులారా, ఏం పోగొట్టుకున్నాడు సాతాను మాట విని. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వెవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? సాతాను మాట వింటున్నావా? అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని ఇప్పుడు విడుదల చేయాలి అని కోరుకుంటున్నాడు. అది అంధకార సంబంధమైన అధికారం. అక్కడిని ప్రభు విడిపించడానికి వచ్చాడు, మందాక వచ్చేసాడు. చూసారు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనమేమో పట్టబడ్డాం పాపంలో, మనమేమో పట్టబడ్డాం సాతాను యొక్క అధికారంలో, దేవుడు మరలా ప్రేమించి వచ్చాడు. మన వస్తువు, మన విలువైన వస్తువు ఏదైనా మన చేతిలో ఉందనుకోండి, జారి కింద పడిపోయింది అనుకోండి, వదిలేయం కదండి. దేవునికి కూడా మన విలువ ఏంటో తెలుసండి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా, మనం బురదలో ఉన్నా, ఆయన మన దాకా వచ్చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన దాకా వచ్చి చేసిన కార్యం ఎంత గొప్పదో చెప్పంటారా? మానవుడు పాపము అనే ఊబిలో అదేదో మెత్తగుంది బాగుంది అనుకొని దిగాడు. దిగటం వరకు తన చేతిలో ఉంది. మొట్టమొదట అడుగేయటమే మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత ఇక మన చేతిలో ఉండదు, అది లాగేసుకుంటుంది. ఊబి గుణం అది. మొదటి అడుగు వేసిన వ్యక్తి రెండవ కాలు ఎత్తాడు అంటే, రెండవ కాలు దాంట్లో పెట్టాడు అంటే ఇంకా ఎన్నడూ దాంట్లో నుంచి బయటకు రాలేడు. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి కానీ పాపములో పడితే ఆ వ్యక్తికి ఎన్నడూ అక్కడి నుంచి బయటికి రాలేడు. ప్రియులారా, రానివ్వదు, పాపం పెట్టేస్తుంది, అలా అంతకంతకు కిందకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మానవుడు కూడా ఊబిలో పడ్డాడు, ఆ బురదగుంట్లో అలాగ మునిగిపోతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు వచ్చాడు, ఒడ్డు నుండి చేయిస్తున్నాడు, రానా దగ్గరికి అంటున్నాడు, రానా దగ్గరికి రాని విడిపిస్తాను అన్నాడు. ఈ మానవుడు చేయి చాపిన దేవుడు అందుకోలేని పరిస్థితిలో అంత దూరం అయిపోయాడు మానవుడు దేవునికి. దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మానవుడిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయనే వచ్చాడు ఈ బురదగుంట్లోకి, ఆయనే వచ్చాడు ఈ భూమిలోకి. ఆయన దిగి మానవుని చేయబట్టుకొని బయటకు ఒడ్డుకు లాక్కొచ్చి తీసుకొచ్చి బయట నిలబెట్టాడు. ఆ బురదనంతా గడిగేశాడు, శుభ్రం చేశాడు, బండ మీద నిలబెట్టాడు. ప్రియులార, ఇదేనండి స్వాతంత్ర్యము అంటే. ప్రియులారా, మానవుడిని ఇప్పుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చేసాడు. వచ్చేసి మనందరికీ ఆ పాపం అనే ఊబి నుండి విడిపించడానికి పాపం అడుగుతుంది, నాకు ఒక వెల కావాలి. పాపం చేసినంత ఈజీ కాదు విడిపించబడటం. పాపం చేసిన వ్యక్తి యొక్క రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా రక్తం చిందించబడాలి. పాపం అడుగుతుంది, రక్తం చిందించబడాలి అని. ఇప్పుడు పాపం అడుగుతూ ఉన్నప్పుడు ఆ రక్తం చిందించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తం చిందించి మానవుని కడిగి పరిశుద్ధపరిచి బండ మీద నిలబెట్టాడు. ప్రియులారు, బండ మీద నిలబెట్టి ఇప్పుడు నువ్వు నా కుమారుడివి అంటున్నాడు. బానిసగా ఆ రాజ్యంలో ఉన్నాం, పాపంలో, అంధకార సంబంధమైన అధికారంలో. కుమారుడిగా దేవుని రాజ్యంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. అదే దేవుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాను. ఎంత అద్భుతం ప్రియులారా,
దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు తండ్రి, మా ప్రియులందరినీ మీరు దర్శించండి ప్రభు. అయ్యా, అంధకార సంబంధమైన అధికారంలో మీరు మమ్మల్ని విడిపించే దేవుడు, మా రక్షకుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ కూడా, వారు ఏ ఏ స్థితిలో పడి ఉన్నారు, ఏ ఏ బంధకాల్లో పడి ఉన్నారు, వాటన్నిటిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామలో విడుదల కలగాలి అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా, మా పాపములను క్షమించే దేవుడు, ఈ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచే దేవుడు యేసయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి మీద నీ రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను తండ్రి. పరిపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామలో ప్రతి కట్లు తెగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి బంధకాలు తెగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. బిడ్డలు మీరు తాకండి యేసయ్యా, బలపరచండి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల పట్ల నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు అని మీరు తెలియజేసిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంధకార సంబంధమైన అధికారములను మమ్మల్ని విడుదల చేసి దేవుని రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసావు, అందుని బట్టి స్తోత్రాలు. నీ కుమారులుగా చేసావు నాయన, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసు నామములు ఇప్పుడే మీరు వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి పట్ల నీ కృపను విస్తరి చేయండి ప్రభు. యేసునామలు ఇప్పుడే నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాను. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసునామలు తొలగిపోవాలని జ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు యేసునామలు ఇప్పుడే కరిగిపోవాలని జ్ఞాపిస్తున్నాను. హెచ్ఐవి వ్యాధి యేసునామలు ఇప్పుడే నార్మల్ కండిషన్కి రావాలని ప్రార్థన చేస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసునామలు ఇప్పుడే స్వస్థత పొందాలి అని ప్రార్థన చేస్తున్నాను. షుగర్ వ్యాధిని, బీపీ వ్యాధిని తాకండి ప్రభు. యేసునామలు రిపోర్ట్స్ అన్ని నార్మల్గా రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభు. దైవిక శక్తితో తాకండి, దేవుని యొక్క మహిమతో తాకండి, దేవుని యొక్క ప్రసన్నతతో తాకండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ సమాధానం దయచండి, మీ ఆశీర్వాదం దయచండి. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి. త్వరలో బిడ్డల వివాహం జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది గర్భఫలం లేదని బిడ్డలు బాధపడుతున్నారు ప్రభువా, యేసునామలో ఇప్పుడే మీరు వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. వారికి ప్రభువా గర్భఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది సొంత గృహం లేదని బాధపడుతున్నారు ప్రభువా, బిడ్డలు దర్శించే వరకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, ఎంతమంది బిజినెస్లో ఆశీర్వాదం లేదని దిగులు పడుతున్నారు, యేసునామలో వారి బిజినెస్ దీవించబడాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మొదలుకొని వారి బిజినెస్ మీరు అత్యధికంగా దీవించండి యేసయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా, ఎంతమంది ప్రభా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని దిగులు పడుతున్నారు, వారిని దర్శించండి తండ్రి. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల బిడ్డలు ఎదిగింపచేయండి తండ్రి. అప్పుల బాధలో దిగులు పడుతున్న బిడ్డలు దర్శించండి ప్రభు. వారి అప్పులని తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నర్మలు, ఎముకలు, మూలుగులు తాకండి, కండరాలు తాకండి ప్రభు. అయ్యా, ఎంతమంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు, యేసునామలో ఇప్పుడే స్వస్థ పరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తిని తాకండి ప్రభు. ప్రతి ఇంట్లో నీ సమాధానం విడుదల చేయండి, నీ ఆశీర్వాదం విడుదల చేయండి. బిడ్డల పట్ల నీ కృపను విస్తరింపజేసి ఆశీర్వదించి బలపరిచి దీవించమని, ఎత్తుబడిన వాక్య నీరికటి ఫలింపచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్ళు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ వంతుగా ఆర్థిక సహకారం ఈ పరిచర్యకు అందించండి. తద్వారా అనేక మంది మేళ్ళు పొందగలుగుతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన అందరూ ఆహ్వానితులే. కుటుంబ సమస్యల, నిరుద్యోగమా, అనారోగ్యంతో బాధపడుచున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారా, ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారా, దేవుని స్వరం విని దేవునితో నడవాలని ఆశపడుచున్నారా, పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే రండి అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన మీ కొరకే. స్థలం ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ప హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్. తేదీ ఆగస్ట్ నెల 15వ తేదీ, ప్రతి నెల 3వ బుధవారం. సమయం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. తప్పక రండి. డోంట్ మిస్ ఇట్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.